అనేక పనులు బీఆర్ఎస్ చేసింది. దేనికి? రైతులకు. అవి మీ అందరికి తెలుసు, రైతులకు తెలుసు. ఈ కాంగ్రెస్ వాళ్ళ గోస, వాళ్ళ బాధ పాపం. ఇట్లనన్నా గెలుస్తామేమో, ఇట్లనన్నా గెలుస్తామేమో అని లంగతనం చేస్తా ఉన్నారు. మొదలు మళ్ళీ పోయిండు, దరఖాస్తు పెట్టిండు, రైతు బంధు ఆపిండు. ఏయినని చెప్పి నేను చెప్పిన అధికారులకు బంధు పెట్టిండు. ఒక్కరోజు ఏమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. మళ్ళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజనుడు మళ్ళీ మొన్నటి దరఖాస్తు ఇచ్చాడు. రేపు రాబోయే పైసలు మళ్ళా కాంగ్రెస్ ఆపింది. నేను ఒక మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్లో కూడా రైతు బంధు తీసుకున్న నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మరి మీకేమైనా సిగ్గుమానం ఉందా అని అడుగుతా ఉన్నా నేను. మీరు ఎట్లా ఎట్లా సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్కు? రైతుల నోటికాడ బుక్ ఎత్తగొట్టాలి, మేము ధరని తీసేస్తాం, మేము కరెంటు 3 గంటలే ఇస్తాం అని చెప్పేటువంటి కాంగ్రెస్లో మీరు ఎట్లా ఉంటున్నారు? మీకు కూడా రేపు రైతు బంధు ఎట్లయితే మీ కొంపలు కూడా ఆడతాయి కదా. ఇలా కాంగ్రెస్ అని తిరుగుతున్నావు, రేపు పొద్దుగాలు ఏమవుతుంది? మీ కొంప కూడా కొలారం కాదా? నువ్వు రైతువేనా? కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా గుండె మీద చేసి ఆలోచన చేసుకోవాలా. ఎవరో మంచికి జరుగుతుంది, మీరేదో నిశాల పోయి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రేపు మీ కొంప కూడా మునుగుతుంది కదా. కౌలు రైతును మీకు దూలం లెక్క రైతు కడతా అంటుండు మెడకు. కట్టుకుంటారా రైతులు? ఎలా